నిత్యవాడు మిస్సైల్తో దాడి చేస్తున్నాడు, డైనమైట్లతో పేలుస్తున్నాడు, పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకులు ఉపయోగిస్తున్నాడు, దూరం నుంచి కొడుతున్నాడు. అదే ఉక్రెయిన్ వాళ్ళ దగ్గర యుద్ధ ట్యాంకులు అయిపోయినాయి, యుద్ధ విమానాలు లేవు, పైగా చేతిలో ఉన్నటువంటి వెపన్స్ శక్తి అయిపోయింది, ఆయుధాలు కొత్త రావట్లేదు. మరొక వైపునేమో యుద్ధ విమానాలు లేనేలేవు, ఉన్న ఒకటి రెండు విమానాలని అప్పుడప్పుడు అడపా తడపా అది కూడా వాళ్ళ ఆహార సప్లైకి వాడాల్సి వస్తుంది. అలాంటి వాటిని రష్యా కూల్చేస్తుంది. ఒక పక్కన బాక్ముత్ అంతా కూడా హస్తగతమైపోయింది వీళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఆ బాక్ముత్ మధ్యలో ఉన్నటువంటి ఉక్రెయిన్ సైన్యం ఏం చేయమంటారు, మేము వెనక్కి వచ్చేస్తామంటే రావద్దు అంటున్నాడు జెలెన్స్కి. అలాగని పోనీ ఫోర్స్ని పంపించండి మీరంటే పంపించట్లేదు. కంట తడి పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉక్రెయిన్ సైన్యానికి అవుతున్నటువంటి సిచ్యుయేషను. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఈజ్ రిఫ్యూజింగ్ టు లెట్ గో ఆఫ్ బాక్ముత్ డిస్పైట్ హిస్ ట్రూప్స్ ఆన్ ద గ్రౌండ్, అడ్మిటింగ్ టు హౌ రష్యన్ ఆర్మీ ఈజ్ క్రియేటింగ్ గ్రేట్ ప్రాబ్లమ్స్ ఫర్ దెమ్ ఇన్ ద ఫ్రంట్ లైన్. వ్లాదిమిర్ జెలెన్స్కీ హ్యాస్ క్లైమ్డ్ దట్ ద గ్రౌండ్ కమాండర్ హ్యాస్ టోల్డ్ హిమ్ టు సెండ్ మోర్ రీఇన్ఫోర్స్మెంట్స్ యాజ్ రష్యా కంటిన్యూస్ రిలెంట్లెస్ అటాక్స్ ఇన్ ఎ బిడ్ టు క్యాప్చర్ ద సిటీ ఇన్ ఈస్ట్ ఉక్రెయిన్స్ డొనెట్స్క్ రీజియన్. మీన్వైల్ రష్యన్ T-90M ప్యూ ట్యాంక్ క్రూస్ ఫాయిల్డ్ ఏ రైడ్ బై ఉక్రెయినియన్ సోల్జర్స్ ఇన్ ద క్రామ్స్కీ లిన్హాన్ డైరెక్షన్. ఇన్ జపోరిజియా అన్ అటెంప్ట్ బై ఉక్రెయిన్ ఫోర్సెస్ టు గెయిన్ గ్రౌండ్ వాజ్ ఆల్సో థ్వార్టెడ్ అకార్డింగ్ టు ఏ రిపోర్ట్ బై న్యూస్ ఏజెన్సీ టాస్. ఓ పక్కన కీలకమైనటువంటి అంశం ఏంటంటే రష్యన్ దళాల మీదన మీరు చావోరేవో తేల్చుకోండి, వాళ్ళు ఆక్రమించుకున్న భూభాగాన్ని మీరు స్వాధీనం చేసుకోండి, కానీ మీరు మాత్రం భూమి వదిలిపెట్టి రావడానికి వీలు లేదని చెప్పి చెప్తున్నారు. గ్రౌండ్ ఫోర్స్కి తోడుగా అంటే రష్యన్ సైన్యం ముందుకొచ్చింది కాబట్టి దాన్ని వెనక నుంచి దాడి చేయించండి అంటే పంపించట్లేదు జెలెన్స్కీ. ప్రస్తుతం పరిస్థితి అక్కడ అట్లా ఉంది.